హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెన్యాన్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను దూది లాంటి మెత్తటి చపాతి రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మనం వీటిని చేసుకున్నప్పుడే కాకుండా ఎన్ని గంటల పాటైనా కూడా ఇలాగే మెత్తగా ఉంటాయి. అమ్మో చపాతీలా, మాకు వాటితో ఎటువంటి సంబంధమూ లేదు, మేము రైస్తోనే సరిపెట్టుకుంటాం అని మాత్రం అనుకోకండి. చపాతీలు చేయడం చేతకాక, అవి నాకు సెట్ కాక, నేను కూడా ముందు అలానే అనుకునేదాన్ని. కానీ చూడండి, ఇక్కడ నేనే స్వయంగా చపాతీలను చేసి ఆ వీడియోని మీతో షేర్ చేస్తున్నానంటే చపాతీలను చేయడం కష్టమేమీ కాదు, చాలా ఈజీ అని అర్థమవుతుంది కదా. మరెందుకు ఆలస్యం? ఈ పర్ఫెక్ట్ చపాతీలను చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూసేద్దాం. మృదువైన మెత్తటి చపాతీలను చేసుకోవడం కోసం ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. ఈ పిండిని నేను ముందుగానే జల్లించి తీసుకున్నానండి, మీరు కూడా జల్లించి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో నుండి కొంత పొడి పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా కొంత పొడి పిండిని తీసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫస్ట్ అయితే ఇలా వేళ్లతో మాత్రమే పిండిని కలుపుకోండి. స్టార్టింగ్లోనే అరచేతి బలాన్నంతా ప్రయోగించి పిండిని కలిపేసుకోకుండా ఇలా వేళ్లతో కలుపుకున్నట్టయితే పిండి చక్కగా కలుస్తుంది. ఇలా ఒకసారి వేళ్లతో మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం మంచిగా కలుపుకోండి. పిండిని కలుపుకునేటప్పుడు వాటర్ అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని కలుపుకున్నట్లయితే మనకు కూడా మనం ఎన్ని వాటర్ వాడుతున్నామనేది అర్థమవుతుంది. ఎప్పుడే గానీ చపాతి పిండిని బలాన్నంతా ప్రయోగించి కలుపుకోకూడదండి. అలా కలుపుకున్నట్లయితే చపాతీలు అనేవి అస్సలు మెత్తగా రావండి, గట్టిగా అప్పడాల్లా వస్తాయి. ఇలా పిండినంతా కూడా పైపైనే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 నుండి 15 నిమిషాల వరకు పక్క నుంచి రెస్ట్ ఇవ్వండి. చపాతి పిండిని కలిపిన వెంటనే చపాతీలు చేసేసుకోకుండా మీ దగ్గర సమయం ఉంటే ఒక అరగంట సేపు, లేనట్లయితే కనీసం 10 నిమిషాలైనా రెస్ట్ ఇచ్చి చేసుకున్నట్లయితే చపాతీలు అనేవి మెత్తగా మృదువుగా చాలా బాగుంటాయి. ఇలా 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ చపాతి ముద్దని మళ్ళీ ఒకసారి వీడియోలో చూపించిన విధంగా చక్కగా నీట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఒక బాల్ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న పొడి పిండిలోకి ఇలా కోట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ పొడి పిండిలో కోట్ చేసుకొని తీసుకున్న పిండి ముద్దని చపాతి పీట పైన పెట్టి చపాతి కర్రతో చక్కగా రోల్ చేసుకోవాలి. ఈ శ్రమంతా మాకెందుకు అనుకుంటే గనక మీరు హ్యాపీగా రోటీ మేకర్లో అయినా చేసుకోవచ్చు. చపాతీలు చేయడం ముందు నాకు కూడా రాకపోయేదండి, కానీ ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని నేను మా మమ్మీ దగ్గర నేర్చుకుని నాలా చపాతీలు చేయడం రాని వాళ్లకు ఎంతో కొంత ఈ వీడియో యూజ్ అవుతుందని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా చక్కగా రోల్ చేసుకున్న ఈ చపాతీని బాగా వేడెక్కిన పెనం మీదకి వేసుకోవాలి. ఇప్పటిదాకా నేను చేసింది చపాతీనేనండి, బట్ ఇప్పుడు చేయబోతున్నది మాత్రం చపాతీ కాదు, పరాఠా. అవునండి, నిజమే, ఎందుకంటే ఇక్కడ నేను ఆయిల్ పెట్టి చేస్తున్నాను కాబట్టి దీన్ని చపాతీ అనరు, పరాఠా అంటారు. ఇలా చపాతీని వేడివేడి పెనం పైన వేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్లు హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి. 2 సెకండ్లు కాల్చుకున్న తర్వాత దాన్ని మరోవైపుకు తిప్పుకొని ఇప్పుడు ఆయిల్ని అప్లై చేసుకోండి. ఒకవైపుకు ఆయిల్ అప్లై చేసిన తర్వాత మరోవైపుకు తిప్పేసుకొని అటువైపు కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. పరాఠాని 2 వైపులా కూడా 2-3 సెకండ్ల కంటే ఎక్కువ పెనం పైన ఉంచుకోకుండా ఇలా చక్కగా కాల్చుకోవాలి. నేను ఇక్కడ దీనికి ఆయిల్ని అప్లై చేసి దీన్ని పరాఠాలా చేసుకుంటున్నాను. కానీ మీకు ఇలా పరాఠాలా చేసుకోవడం నచ్చకపోతే కనుక మీరు హ్యాపీగా ఆయిల్ని స్కిప్ చేసి నార్మల్ చపాతీలా కూడా చేసుకోవచ్చు. ఇలా మనం చేసుకున్న పరాఠాని ఇరువైపులా కూడా చక్కగా కాల్చుకొని వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పరాఠా మెత్తగా మృదువుగా ఎంత బాగుందో. చపాతీలను చపాతీలా కాకుండా అప్పడల్లా చేసే నేనే ఇంత పర్ఫెక్ట్గా చేశానంటే ఈ వీడియోని చూసిన తర్వాత మీరు నాకన్నా పర్ఫెక్ట్గా చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. మరి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యి చపాతీలు చేస్తారు కదూ. చపాతీ పిండిని కలిపేటప్పుడే చాలా మంది ఇంకేవేవో కలిపి చేస్తుంటారు. అలా అందరిలా ఏవేవో కలిపేయకుండా పిండిలో కేవలం సరైనన్ని వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా పిండిని కలుపుకున్నామంటే ఇలా ఎంతో టేస్టీ అండ్ మృదువైన చపాతీలను చేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి, మీకు తెలిసిన చపాతీ లవర్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.